అందరికి నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో మూడో విడత వైఎస్ఆర్ చేయూత విడుదల చేయడానికి వచ్చారు. ఆయన చాలా కష్టపడి ఆపసోపాలు పడి పోలీసుల రక్షణ పెట్టుకొని స్కూలు బస్సులు ఆర్టీసీ బస్సుల్లో జనాలు తోలితే కూడా అక్కడ జనం ఉండలేదు, మధ్యలో పారిపోయారు. అయితే ఆయన దాదాపు ఒక 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద అబద్ధాలన్నీ చెప్పే ప్రయత్నం చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి అడ్డ అండి. 35 ఏళ్ళుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంతో అభివృద్ధి చేశారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు చెప్పారు. తాను మాత్రమే కుప్పంని చాలా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పాడు. ఆయన చెప్పిన అబద్ధాలు అన్నీ వింటే ఎలా ఉందంటే, అమ్మకు అన్నం పెట్టని వ్యక్తి పెన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల బస్టాండ్ కట్టారా? మీ సొంత జిల్లా కడపల్లో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? ఉక్కు కర్మాగారం ఎక్కడ? అడిగితే ఏం చెప్తారు? మీ ఊరికి అంటే పులివెందలకి గండికోట నుంచి నీళ్ళిచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, అది తెలుసా? ఆ విషయం మర్చిపోయారా? హంద్రి నీవా పనులు 90% పూర్తి చేశారు, ఇంకో 10% పూర్తి చేసి ఉంటే కుప్పంకు నీళ్ళు వచ్చేటి. ఈ 3 ఏళ్లలో మీరు ఆ ప్రయత్నం ఏమైనా చేశారా? కుప్పంకి ఏమీ చేయకనే ఎక్కడో 60 కోట్లు 70 కోట్లు ఏదో పెట్టారు, రోడ్డు వేసాం, ఇది చేసాం, మొత్తం మేమే చేశామంటే జనం నవ్వుతారండి. మీవన్నీ మీ మాటలు వ్యవహారాలు ఆ తీరు చూస్తే బఫూన్లాగా కనిపించారు. అక్కడ ద్రవిడ యూనివర్సిటీ ఒకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా? దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతీయ భాషలన్నింటికీ కలిపి అంటే కన్నడము, మలయాళము, తమిళు, తెలుగు ఇలా అన్ని భాషలకు కలగలిపిన ఒక విశ్వవిద్యాలయం కుప్పంలో ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టారన్న విషయం మర్చిపోయారా? ఏమీ చేయలేదంట. మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ, మర్చిపోయారా? ఏమీ చేయలేదంట. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, రోడ్లు వేశారు. అన్నింటికంటే ముఖ్యం అక్కడ వ్యవసాయదారులకు ఇజ్రాయెల్ టెక్నాలజీని అలవాటు చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఒకప్పుడు చిన్న కుగ్రామంగా ఉన్న కుప్పం ఈరోజు మున్సిపాలిటీ అయ్యింది అంటే అంత అభివృద్ధి ఒక రోజులో జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత కుప్పంను మున్సిపాలిటీ చేశారంటే పల్లెల్లో కూడా మున్సిపాలిటీలు చేస్తారా? మున్సిపాలిటీ స్థాయికి ఎదగడానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారిని అక్కడ జనం మర్చిపోతారా? ఇంకొకటి చాలా తమాషా విచిత్రమైనది జరిగిందండి కుప్పంలో. 175/175 కుప్పం నుంచే ప్రారంభం, అంటే 175కు 175 సీట్లు ఎందుకు రావు, ఇది కుప్పం నుంచే ప్రారంభం అని పిచ్చి ప్రేలాపులు గోళ్ళ మీద రాసుకుంటారా? దానికి ఆమె రోజా ఒక ఆమె ఉంది, ఎండిపోయిన కాజా. ఆ రోజా గారు ఓయమ్మ భలే మురిచిపోయి ముచ్చట్లాడి మేము కుప్పం నుంచే గెలుస్తాం, 175కు 175 తెచ్చుకుంటామని టీవీల్లో ఓహో పెద్ద ప్రగల్భాలు పలికింది. అమ్మా రోజమ్మ, ఈసారి నగిరిలో నీకు చెల్లు చీటి, ఇంటికి వెళ్ళాలి, వయసు అయిపోయింది, సినిమాల్లో చేర్చుకోరు, జబర్దస్త్ వాళ్ళు రానివ్వలేరు, కాబట్టి మీరు ఆఖరికి ఏం చేసుకుంటారో మీ విజ్ఞతకు వదిలేస్తాం. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా పక్క నియోజకవర్గం వ్యక్తండి, చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదంటారు. అన్న రామచంద్ర అన్న, మీరు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి నేను అన్న అంటున్నా, మన ఇద్దరు సోషియాలజీ చదువుకున్నాం. పక్క నుండి కనపడలేదా రామచంద్ర అన్న? మీ రెండు నియోజకవర్గాలు పోల్చి చూడండి. అంటే ఇప్పుడు ఉన్న పొంగనూరు పీలేరు ఎట్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు, మీరేమీ చేయలే. ఇవన్నీ లేకుండా అబద్ధాలు చెప్పి ఆపసోపాలు పడి ఏదో చేస్తే ఇవన్నీ ఎలా ఉందంటే, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చిత్తూరు జిల్లాలో మొత్తం మీద రాయలసీమ రాష్ట్రంలో కూడా ఒక సామెత ఉంది.
మీ నియోజకవర్గాలు చెక్క పెట్టుకోలేనళ్ళు, మీ నియోజకవర్గాల్లో తిరిగి గెలుస్తామో లేదో తెలియని వాళ్ళందరూ కలిపి అక్కడ ఒక జాతరలాగా చేసి కోట్లాది డబ్బు ఖర్చు పెట్టి పోలీసులని రక్షణలో పెట్టుకొని ఎవరో రాసిచ్చిన డైలాగుల్ని వచ్చి రాక చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకండి? మీరు ఒకసారి చూడండి, మీ వీడియోలను మీరే చూడండి, ఆ కళ్ళు ఎలా పెడతారు, ఇలా చూస్తారు, ఇవన్నీ చూడండి. మీ హావభావాలు, ఆ చేష్టలు చూస్తే మీలో భయం, ఫోబియా ఇవన్నీ కనిపిస్తుంది, అసహనం, అపనమ్మకం ఇవన్నీ చూడండి, మిమ్మల్ని మీరే చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోబియా పట్టుకున్నదండి జగన్మోహన్ రెడ్డికి, అలాగే భయము ఆందోళనతో ఏదో వణికిపోతూ ఏదో ఎవరో రాసిచ్చిన ఉపన్యాసాలు చదివి మమ అనిపించుకొని వెళ్ళారు. గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు 2044 తర్వాత శంకర మాన్యాలు పట్టాల్సిన రాత రాసిందన్న గుర్తు పెట్టుకొని ఇక నుంచైనా నిజాలు మాట్లాడడం నేర్చుకోండి. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు, కుప్పంలో ప్రజలకు కనిపిస్తుందండి, వాళ్ళ కళ్ళకు కనిపిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదంటే మిమ్మల్ని అబద్ధాలు కోరనుకుంటారా, ముఖ్యమంత్రి అనుకుంటారా? ఆలోచి ఇక నుంచైనా వివేకం విజ్ఞతతో మాట్లాడడం నేర్చుకోండి.